బిగ్ బాస్ హౌస్లో రేపు కంటెండర్స్ టాస్క్ జరగబోతుంది, అంటే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరగబోతుంది. బయట బీబీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఇది ఓటీటీలో కూడా స్టార్టింగ్ నామినేషన్స్ ప్రక్రియలో ఇదే టాస్క్ జరిగిందండి. అయితే ఈ టాస్క్ ఒక సారాంశం కనుక పూర్తిగా చదువుకున్నట్టయితే, ఫస్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఒక సైన్ చేస్తాడు, ఒక ఒక బజర్ మోగిస్తాడు. ఆ బజర్ మోగించినప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఈ బీబీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన హార్న్ కొట్టాలి. హార్న్ కొట్టిన వాళ్ళు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక కంటెస్టెంట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారో వాళ్ళు ఉన్న వాళ్ళల్లో, అంటే ఫస్ట్ ఆదిరెడ్డి కొట్టాడు కదా, ఆదిరెడ్డి కాకుండా ఉన్న మిగిలిన 9 మందిలో ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అవ్వకూడదు అనే వాళ్ళని ఒకళ్ళని తీసేయాలన్నమాట. సో ఆ చర్చ అనేది జరుగుతున్న సమయంలో ఇన్నయ్య వచ్చేసరికి నా అభిప్రాయం ప్రకారం రాజు వెళ్ళిపోవాలని చెప్తుంది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అభిప్రాయం చెప్పి మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ నుంచి, ఆ కంటెండర్స్ నుంచి తీసేస్తారనమాట. అయితే ఫస్ట్ ఆదిరెడ్డి ఒకళ్ళని తీసేస్తాడు, అంటే ఒకళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు, ఇంకొకళ్ళు కెప్టెన్సీ పోటీదారి నుంచి పక్కకి వెళ్తారు. నెక్స్ట్ ఇనయ అవుతుందండి. నెక్స్ట్ ఇనయ అయిన తర్వాత ఇనయ కాకుండా ఇంకొక ఇద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అది రేపు ఎపిసోడ్లో జరుగుతుంది, ఇంకా ఇవాళ అవ్వలేదన్నమాట. సో ఏం చెప్పాలంటే, ఆదిరెడ్డి ఇనయ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్, వాళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరిని కెప్టెన్సీ పోటీ నుంచి తీసేస్తారు. సో ఉన్న 10 మందిలో 4 కెప్టెన్సీ పోటీదారులు అవుతారు, ఇంకొక 4 వాళ్ళు తీసేసిన ఇంటి సభ్యులు అవుతారు. మిగిలిన 2 ఉంటారు కదా, అంటే 10 మెంబర్స్లో 2 మెంబర్స్, 6 మెంబర్స్ కదా. సో 6 మెంబర్స్ మేబీ కెప్టెన్సీ పోటీదారులు అవ్వచ్చు, లేదంటే బిగ్ బాస్ చెప్పినట్టుగా ఆ 4 మాత్రమే కెప్టెన్సీ పోటీదారులు అవుతారేమో తెలియదు. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతానికి 4 పోటీదారులు ఉన్నారు, ఇంకొకళ్ళు కెప్టెన్సీ పోటీదారులుగా యాడ్ అవ్వచ్చేమో.